నేను ఒక స్టూడెంట్ని. ఈరోజు నా ప్రశ్న ఏమిటంటే, దేవుడు నన్నే ఆరాధించండి అని అంటున్నాడు, ఇది దేవుడు యొక్క ఇగో అని అనుకుంటున్నారు. మిత్రులు ఏమంటున్నారంటే, దేవుడు నన్నే ఆరాధించండి అని చెప్పినప్పుడు ఇది దేవుని యొక్క ఈగో కాదా, దేవుని యొక్క అహం కాదా అనేది సోదరుడు ప్రశ్న అడిగారు. మిత్రులారా చూడండి, ఉదాహరణకి భర్త అంటున్నాడు తన భార్యతో, నీవు నాతోనే సంసారం చెయ్యాలి అంటే ఇది భర్త యొక్క ఈగోనా? ఆ భార్య ఏమంటుందంటే, నేను 20 సంవత్సరాల పాటు మా తల్లిదండ్రులు కనిపెంచి విద్యాబుద్ధులు నేర్పించి నాకు వివాహం చేశారు, ఈరోజే మీరు నాకు పరిచయం అయిపోయి ఈ కండిషన్ పెట్టారేంటని ఆ భార్య బంధువుల దగ్గరికి వెళ్ళిపోయి, నా భర్త అంటున్నాడు నాతోనే సంసారం చేయాలి, నా భర్తకి ఎంత ఈగో ఉంది చూడండి అంటే, వారేమంటారు, అది ఈగో కాదు అది సంస్కారం అని అంటారు. అవునా కదా? అలాగే మిత్రులారా, ఒక వ్యక్తి ఒక దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు, జాబ్ చేస్తున్నాడు, అతని యొక్క సీఈఓ అతని బాస్ ఏం చెప్పారంటే, మీ డ్యూటీ అవర్స్ లో ఇతర కంపెనీకు మీరు సేవ చేయకూడదు, ఇతర కంపెనీ యొక్క వర్క్ ఇక్కడ ఈ సిస్టమ్ లో ఈ కంప్యూటర్ లో చేయకూడదు అని బాస్ కండిషన్ పెట్టేశారు. ఇది న్యాయమా కాదా? ఇక్కడ మీరు పనిచేస్తున్నారు, ఇక్కడ బాస్ మీకు సాలరీ ఇస్తున్నాడు, ఈ కంపెనీలో పనిచేస్తూ మీరు వేరే కంపెనీ పని ఈ టైంలో చేయడం అది చాలా తప్పు. ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి చెప్తున్నాడు, మా కంపెనీ సీఈఓ మా కంపెనీ బాస్ ఎంత స్వార్థపరుడు అంటే, అతని కంపెనీలో చేసేటప్పుడు అతని కంపెనీ పని చేయాలంట, వేరే పని కంపెనీ చేయకూడదంట అని వేరే వాళ్ళు చెప్తున్నారు. వేరే వాళ్ళు ఏమంటారు, అదే న్యాయం కదా, అక్కడ నీవు శాలరీ తీసుకున్నప్పుడు అక్కడే నువ్వు పని చేయాలి కదా అని చెప్పడం జరుగుతుంది. అవునా కదా మిత్రులారా? కాబట్టి ఈ విధంగా చూసినట్లయితే, ఉదాహరణ చూడండి, మీకు సంబంధించినటువంటి ఒక పొలములో వేరే వారికి చెందినటువంటి పశువులు వచ్చి మేస్తున్నాయి, మేస్తున్నప్పుడు మీరేమంటారు, మీరంటారు బాబు ఇది అధర్మం ఇలా చేయకూడదని చెప్తారు. అతడు వేరే వాళ్ళు చెప్తున్నారు, అతడికి ఎంత ఈగో ఉంది చూడండి, అతనికి సంబంధించిన పంట చేనులో మా పశువులు వెళ్ళి మేయకూడదంట, ఇదేంటి అంటే, అవునయ్యా అతడు చెప్పేది నిజమే కదా, అతని పంట పొలంలో నీ పశువులు ఎందుకు వెళ్ళి మేస్తాయి అని చెప్తారు. అవునా కదా? కాబట్టి మిత్రులారా, అలాగే సృష్టికర్త అనేటువంటి దేవుడు తల్లి గర్భములో కటిక చీకట్లో అండాన్ని పిండంగా మార్చి జానెడు గర్భాన్ని జగమంతగా చేసి దేవుడు మనల్ని పుట్టించాడు. మనము తల్లి గర్భం నుండి బయటికి రాగానే తల్లి హృదయంలో కమ్మంటి పాలు పెట్టాడు, తర్వాత త్రాగడానికి నీళ్లు ఇచ్చాడు, పీల్చుకోవడానికి గాలి ఇచ్చాడు, నకసిక పర్యంతంగా మనల్ని తీర్చిదిద్దాడు. ఇవన్నీ విధాలుగా దేవుడు చేసి దేవుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఒమా ఖలఖ్తుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లాలి ఆబుదున్, ఓ మానవుడా నీవు నన్ను మాత్రమే ఆరాధించు అని దేవుడు చెప్పాడు. నేను మానవులను నా ఆరాధన కొరకు తప్ప మరి దేని కొరకు పుట్టించలేదని దేవుడు చెప్తున్నాడు. ఈ విధంగా సోదర మహాశివులారా, ఈరోజు చూడండి, ఈ సమస్త సృష్టిని దేవుడు మనిషి కోసం చేశాడు, మనిషిని తన కోసం పుట్టించాడు. దేవుడు చెప్పిన విషయం ఏంటంటే, నేను దైవాన్ని కాబట్టి నువ్వు నన్ను మాత్రమే ఆరాధించంటే ఇది ఈగో ఎలా అవుతుంది మిత్రులారా? ఖురాన్లో సూరే త్వాహా నంబర్ 21:14 ఇన్నని అనల్లా లా ఇలాహా ఇల్లా అనా ఫఅబుదునీ, నేను నేనే అల్లాహను, నేను తప్ప వేరొక దేవుడు లేడు కనుక నీవు నాకు దాసం చెయ్యని స్వతహాగా సృష్టికర్తను దైవం తెలియజేశాడు. భగవద్గీతలో కూడా 18:66 మా మేకం శరణం రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు బంధుమని ఉంది. భగవద్గీత 7:17 ఏక భక్తిర్ విశిష్యతే, ఒక్క దైవం యందు భక్తి గల జ్ఞాని మాత్రమే శ్రేష్ఠుడగుచున్నాడు. కాబట్టి మిత్రులారా, మనల్ని పుట్టించినటువంటి దైవాన్ని మనం ఆరాధించడము, పుట్టించినటువంటి దేవుడు చెప్పాడు ఏమని నువ్వు నన్ను మాత్రమే ఆరాధించంటే ఇది ఈగో ఎంత మాత్రం కాదు, ఇది గ్రంథాల పరిజ్ఞానము లేని కారణంగా ఆ విధంగా మనం పొరబడుతున్నాం సోదర మహాశివులారా మిత్రులారా. కాబట్టి గ్రంథాల పరిజ్ఞానం మనకు ఎంతైనా అవసరం, ఈ ప్రశ్నకు జవాబు దొరికిందని ఆశిస్తున్నాను.